नमस्कार रितुज डॉट कॉम सी प्लस प्लस ट्यूटोरियल की स्वागत ई पाठ में मैं कंस्ट्रक्टर्स डीटेल इप्ड चूस्त सिंपल क्लास चूसान दीन पेर माई क्लास अच्छा अंड दीं पब्लिक इकड़ गमन अन्नी पब्लिक इप्ड इंटीजर वेरिएबल्स अंड मेथड्स अभी पब्लिक टू वेरिएबल्स उ नंबर वन नंबर टू मेंबर वेरिएबल्स దాని తర్వాత ప్రింట్ వాల్యూస్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ప్రింట్ వాల్యూస్ అనే ఫంక్షన్ ఇఫ్ నంబర్ వన్ నంబర్ టూ యొక్క వాల్యూ సిఅవుట్ యూస్ చేసి ప్రింట్ చేస్తుంది. అది కాకుండా ఒక మెయిన్ ఫంక్షన్లోంచి ఈ క్లాస్ యూస్ చేస్తున్నాను. సో ఈ మెయిన్ ఫంక్షన్లో ఏం చేస్తున్నాను అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో మై క్లాస్కి ఒక ఇన్స్టెన్స్ కాల్డ్ ఆబ్జెక్ట్ వన్ అండ్ నాకు ఏం కావాలంటే ఈ ఆబ్జెక్ట్ వన్ వాల్యూస్ ఇనిషియలైజ్ అవ్వాలన్నమాట. ఇనిషియలైజేషన్ వాల్యూస్ వచ్చేసి వన్ అండ్ టూ. సో ఈ ఆబ్జెక్ట్ వన్ ఎప్పుడు క్రియేట్ చేసిన ఈ మై క్లాస్ ఆబ్జెక్ట్ ఈ యొక్క ఇన్స్టెన్స్ ఎప్పుడు క్రియేట్ చేసినా దాని వాల్యూ వన్ అండ్ టూ ఉండాలి. ఇప్పటికీ నేను ఎలా చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వన్ క్రియేట్ చేసేసి ఆబ్జెక్ట్ వన్ డాట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఆబ్జెక్ట్ టూ ఈజ్ ఈక్వల్ డాట్ నెంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ప్రింట్ వాల్యూస్ అని చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్ చూద్దామా. జస్ట్ ఇనిషియలైజ్ అయిపోయి వన్ టూకి ఇనిషియలైజ్ అయ్యి ఈ ప్రింట్ వాల్యూస్ కాల్ అవుతుంది. సో ఈ ప్రింట్ వాల్యూస్ కాల్ అయినప్పుడు ఫస్ట్ సెకండ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. జస్ట్ ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. సో క్లియర్ స్క్రీన్ అయి ఆబ్జెక్ట్ నెంబర్ వన్కి వాల్యూ అసైన్ అవుతుంది, నెంబర్ టూకి వాల్యూ అసైన్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ వాల్యూస్ మెథడ్ కాల్ అవుతుంది. ప్రింట్ వాల్యూస్కి వచ్చేసి సిఅవుట్ ఫస్ట్ వన్, సిఅవుట్ సెకండ్ టూ. సో ఇది ఇప్పటికి ఈ కోడ్ డీబగ్ చేస్తే వచ్చింది. ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు నేను లెట్స్ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్ టూ అని. దీని వాల్యూస్ ప్రింట్ చేస్తే యాక్చువల్గా ఇట్ విల్ నాట్ బి, ఇప్పుడు ఆబ్జెక్ట్ టూ డాట్ ప్రింట్ వాల్యూస్ అని చేస్తున్నాను. డీబగ్ చేసి చూద్దామా. సో నంబర్ వన్ నంబర్ టూ వాల్యూ అసైన్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ వన్ డాట్ ప్రింట్ వాల్యూస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫస్ట్ వన్ సెకండ్ టూ అని వచ్చింది. ఇప్పుడు మీరు చూసారంటే ఆబ్జెక్ట్ టూలో వాల్యూస్ ఫస్ట్ 1070, సెకండ్లో కూడా సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ అవ్వాలి, ఆబ్జెక్ట్ టూలో ఉన్న వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ అవ్వాలి, అవి వన్ టూ కావాలి అంటే నేను ఇక్కడ కోడ్ రాయాలి. ఆబ్జెక్ట్ టూ డాట్ నెంబర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఆబ్జెక్ట్ టూ డాట్ నెంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ తిరిగి కోడ్ రాయాలి. అది ప్రివెంట్ చేయడానికి ఉన్న కాన్సెప్టే కన్స్ట్రక్టర్స్. ఈ కన్స్ట్రక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎలా క్రియేట్ చేస్తా అంటే ఒక కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి అని మనం ఇప్పుడు చూద్దామా. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడానికి కాన్సెప్ట్ వచ్చేసి మై క్లాస్. సో ఈ మెథడ్ కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్, దాని నేమ్ ఈజ్ ఈక్వల్ టు ది నేమ్ ఆఫ్ ది క్లాస్. సో అది అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దాని తర్వాత కోడ్ మెథడ్ యొక్క కోడ్. సో ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నంబర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, నంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇక్కడ కమెంట్ చేస్తాను. ఇంకా ఆబ్జెక్ట్ టూ కూడా కమెంట్ చేస్తాను ఇప్పటికి. సో ఇప్పుడు ఇది డీబగ్ చేసి చూద్దామా ఇదేమవుతుంది అనేది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక కన్స్ట్రక్టర్ యాడ్ చేశాను, దాంట్లో నంబర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, నంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అని చెప్పేసి ప్రింట్ చేశాను. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూద్దామా. మెయిన్ క్లియర్ స్క్రీన్ మై క్లాస్ ఆబ్జెక్ట్ వన్, ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది ఈ మై క్లాస్ ఆబ్జెక్ట్ వన్ అనేటప్పుడు యాక్చువల్లీ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. సో మీరు ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు దాని కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ కోడ్ రాసినా ఇక్కడ నేను రాసిన నెంబర్ వన్ ఈజ్వల్ టు వన్, నెంబర్ టూ ఈజ్వల్ టు టూ. సో ఈ వాల్యూస్ ఇన్సిలైజేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నేను ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ వన్ డాట్ నెంబర్ వన్ ఈజ్వల్ టు వన్, ఆబ్జెక్ట్ వన్ డాట్ నెంబర్ టూ ఈజ్వల్ టు టూ అని క్రియేట్ చేయనక్కర్లేదు. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది ప్రింట్ వాల్యూస్ చేస్తే ఫస్ట్ వన్ సెకండ్ టూ. సో మీరు చూసారంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఒక ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. కన్స్ట్రక్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ది క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. కన్స్ట్రక్టర్స్లో యూ కెన్ ఈవెన్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్, దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు మనం నెంబర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్, నెంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అని అసైన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ మై క్లాస్ ఆబ్జెక్ట్ వన్ క్రియేట్ చేశాను కదా, అలానే ఇందాక మనం మై క్లాస్ ఆబ్జెక్ట్ టూ కూడా క్రియేట్ చేసి అది కూడా ఇనిషియలైజ్ ప్రాపర్గా అవుతుందా లేదా చూద్దామా. సో ఆబ్జెక్ట్ టూ డాట్
ఇందాక రాసింది అన్కమెంట్ చేయొచ్చు కదా. సో ఇది అన్కమెంట్ చేశానంటే ఇప్పుడు రన్ చేసి చూద్దాం. F7. సో క్లియర్ స్క్రీన్. ఇప్పుడు మై క్లాస్ ఆబ్జెక్ట్ 1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవబోతుంది. మై క్లాస్ ఆబ్జెక్ట్ 1. సో ఇప్పుడు మీరు చూసారంటే మై క్లాస్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 2 క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇనిషియలైజేషన్ కోడ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ది ప్రతి ఆబ్జెక్ట్కి రన్ అవుతుంది. సో నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 1 డాట్ ప్రింట్ వాల్యూస్. ఆబ్జెక్ట్ 2 కూడా మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ 1, సెకండ్ 2 అని డిఫరెంట్ అయింటుంది. సో మీరు చూసారంటే ఈ కన్స్ట్రక్టర్ వల్ల ఈ పీస్ ఆఫ్ ఇనిషియలైజేషన్ మీరు ఏదైనా చేయాల్సింది చాలా సింపుల్ అయిపోయింది. సో ఏదైనా మీరు ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జరగాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ టు పుట్ ఇట్ ఈస్ ఇన్ ది కన్స్ట్రక్టర్. సో ఏదైనా ఇనిషియల్ వాల్యూ అన్ని వేరియబుల్స్కి ఇక్కడ ఉన్న వాటికి అసైన్ చేయాలి అంటే మీరు బెస్ట్ ప్లేస్ అది పెట్టడానికి ఈజ్ అ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు నేనేం చేయాలనుకున్నాను అంటే ఈ ఇప్పుడు దీనివల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2 వాల్యూస్ ఇక్కడ యూసే చేయట్లేదు. సో మెయిన్ మెథడ్ నుంచి నెంబర్ 1, నెంబర్ 2 అనే వాల్యూస్ అసలు యాక్సెస్ చేయట్లేదు. సో ఐ కెన్ యాక్చువల్లీ మేక్ దెమ్ ప్రైవేట్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే యాక్చువల్గా ఇందాక పబ్లిక్లో ఉన్న నెంబర్ 1, నెంబర్ 2 వాల్యూస్ తీసుకొచ్చి నేను ప్రైవేట్లో పెట్టచ్చు. నెంబర్ 1, నెంబర్ 2. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను డీఫాల్ట్గా ఇక్కడ ఏమీ ఇవ్వకుండా ఇస్తే డీఫాల్ట్గా ప్రైవేట్. సో ఈ ప్రైవేట్ ఇవ్వచ్చు, కాకపోతే ప్రైవేట్ లేకుండా ఇలా ఇచ్చినా సరే దిట్ మీన్స్ దిస్ ఈజ్ అ ప్రైవేట్ వాల్యూ. ప్రైవేట్ వాల్యూ అంటే మనం పోయిన పాఠంలో తెలుసుకున్నాం కదా, ప్రైవేట్ వాల్యూస్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ది క్లాస్. సో ప్రైవేట్ వాల్యూస్ని మనం క్లాస్ బయట యాక్సెస్ చేయలేమన్నమాట. సో ఇది ప్రైవేట్ అని ఇవ్వచ్చు ఇవ్వకుండా ఒకటే. ఐ ప్రిఫర్ గివింగ్ ఇట్ ఇన్ హియర్. సో ప్రైవేట్ అని ఇస్తాను. ప్రైవేట్ ఇన్ నెంబర్ 1, సారీ నెంబర్ 2 అని మర్చిపోయాను. అండ్ ఒకే లైన్లో ప్రింట్ అవుతున్నాయి కదా, టు అవాయిడ్ దట్ ఐల్ యాడ్ ఇన్ అ స్లాష్ అండ్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసామంటే మనకు తెలిసిన అవుట్పుటే వస్తుంది. సో ఫస్ట్ 1, సెకండ్ 2 అని రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాం కాబట్టి రెండు ఇనిషియలైజ్ అయ్యాయి. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ నెంబర్ 1కి ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ నెంబర్ 1కి ఆల్వేస్ 1 కాదు, చాలాసార్లు 1నే, కాకపోతే కొన్నిసార్లు మాత్రం ఐ వాంట్ గివ్ ఎ డిఫరెంట్ వాల్యూ. అది ఎలా చేయొచ్చు అంటే వీ కెన్ యూజ్ అ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అది ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మై క్లాస్ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే ఐ కెన్ పాస్ ఇన్ అ ఆర్గ్యుమెంట్. సో నేను దీనికి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను నమ్ 1 అని చెప్పేసి, ఈ నమ్ 1లో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి నేను నంబర్ 1లో స్టోర్ చేస్తాను. నంబర్ 1 ఇస్ ఈక్వల్ టు నమ్ 1. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనము ఇప్పుడు నేను ఈ ఇనిషియలైజ్ దానితో పాటు మనకి వాల్యూస్ కావాలి అంటే నేను ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ 3 ఈ నమ్ 1, లైక్ ఇక్కడ మనము ఈ కన్స్ట్రక్టర్కి వీ హ్యావ్ ఎన్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ నంబర్ 1. అది ఎలా పాస్ చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్ 3 బ్రాకెట్స్లో ది వాల్యూ. సో నంబర్ 1కి నేను 111 వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఇలా పాస్ చేయొచ్చు అన్నమాట. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దామా. సో F7 ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో F8 ఇది నేను స్కిప్ చేస్తాను, ఆబ్జెక్ట్ 2, F8 చేస్తాను. ఓకే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఆబ్జెక్ట్ 3 ఎలా వర్క్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ 3 111 అనగానే ఏమవుతుందంటే చూసారంటే F7 ఇక్కడ నంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు నంబర్ 1 అని ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇప్పుడు నేను వాల్యూస్ ప్రింట్ చేయలేదు, మనం వాల్యూస్ ప్రింట్ చేసి ఉంటే దాని వాల్యూస్ తెలిసాయి. మరి ఆబ్జెక్ట్ 3 డాట్ ప్రింట్ వాల్యూస్ అని చేద్దాము. ఆబ్జెక్ట్ 3 డాట్ ప్రింట్ వాల్యూస్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేద్దాము. సో మీరు చూసారంటే ఫస్ట్కి వాల్యూ వచ్చేసి 111, కానీ సెకండ్కి వాల్యూ మనం అసైన్ చేయలేదు, అందువల్లే 1 అని ఉండిపోయింది. సో సెకండ్ కూడా మనం వాల్యూ అసైన్ చేయాలి అంటే నంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాన్నే 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఈ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే మీరు ఒక ఇనిషియలైజేషన్ వాల్యూ పాస్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ 3 క్రియేట్ చేసాం కదా, 111 అని పాస్ చేసాము.
సో ఇది వన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటారు అన్నమాట. ఇలానే మనము నంబర్ వన్ నంబర్ టూ రెండింటికి వాల్యూస్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనము ఇంట్ నమ్ వన్ కామా ఇంట్ నమ్ టూ అని రెండు పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూసారంటే నంబర్ వన్ ఈజ్ ఈక్వల్ టు నమ్ వన్ అండ్ నంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు నమ్ టూ. సో ఇలా మనం రాసామంటే ఇప్పుడు ఐ కెన్ ఇనిషియలైజ్ బోత్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ. సో నేను ఆబ్జెక్ట్ ఫోర్ క్రియేట్ చేస్తున్నాను విత్ లెట్స్ నంబర్ వన్కి వాల్యూస్ వన్ వన్ వన్, నంబర్ టూకి వాల్యూస్ టూ టూ టూ. సో ఇప్పుడు మనము చూసారంటే ఆబ్జెక్ట్ క్రియేషన్, మీకు డిఫాల్ట్ వాల్యూస్ కావాలనుకోండి ఆబ్జెక్ట్లో వన్ అండ్ టూ ఇలా క్రియేట్ చేస్తే చాలు. ఈ ఆబ్జెక్ట్ వన్ అండ్ ఆబ్జెక్ట్ టూలో డిఫాల్ట్ వాల్యూస్ వన్ అండ్ టూ ఉంటాయి. మీకు నంబర్ వన్కి ఒక వాల్యూ అసెంచాలి అంటే యూ కెన్ యూజ్ ఈ వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, లేదంటే ఈ టూ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేయొచ్చు. సో నేను ఈ వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తాను, ఆబ్జెక్ట్ ఫోర్ డాట్ ప్రింట్ వాల్యూస్. సో ఇప్పుడు మనం చూసామంటే ఏమవుతుంది, ఇది డీబగ్ చేద్దామంటే ఆబ్జెక్ట్ వన్ క్రియేట్ అవుతుంది అండ్ దాన్ని స్కిప్ చేస్తాను, మనకి ఏం జరుగుతుందో తెలుసు. ఆబ్జెక్ట్ టూ కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ త్రీకి మనం ఇందాక చూసినట్టు వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫోర్కి మనం ఇంట్రెస్టెడ్. సో మీరు చూసారంటే ఆబ్జెక్ట్ ఫోర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ టూ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో అది కాల్ అవుతుంది. అందులో నెంబర్ వన్లో ఉన్న వాల్యూ, నెంబర్ వన్లో ఉన్న వాల్యూ ఏదైతే మనం ఇచ్చామో అది ఈ నెంబర్ వన్లో స్టోర్ అవుతుంది, నెంబర్ టూలో ఇచ్చిన వాల్యూ నెంబర్ టూలో స్టోర్ అవుతుంది. దాని తర్వాత కోడ్ తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ వాల్యూస్ మెథడ్ ఏం చేస్తుంది అందరికీ తెలుసు, F8. సో మీరు చూసారంటే ఈ ఆబ్జెక్ట్ ఫోర్లో ఉన్న వాల్యూస్ ఫస్ట్ 111, సెకండ్ 222 అని ప్రింట్ అయ్యాయి. సో మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈ క్లాస్ యొక్క ఎలాంటి ఇన్స్టెన్సెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఈ పాఠంలో మనము కన్స్ట్రక్టర్స్ గురించి, వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, టూ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. కన్స్ట్రక్టర్ అనేది ఏదైనా క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు కాల్ అవుతుంది. సో నేను ఒక 10 ఇన్స్టెన్సెస్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తే 10 సార్లు ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అన్నమాట. సో ఇంతతో ఈ పాఠం ముగిద్దామా. 100,000 మందికి ప్రోగ్రామింగ్ నేర్పించాలనేది మా ధ్యేయం. మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి సహాయం కావాలనుకున్నా, లేక ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా నేర్చుకోవాలనుకున్నా, మా వెబ్సైట్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.